వాక్యము కొరకు ఆదికాండం 22 మొదటి పదకొండు వచనాలు లేదా 12 వచనాలు మనం కలిసి చదువుకుందాం లేదా మార్క్స్ మార్చి చదువు. ఆదికాండం 22 మొదటి నుండి 12 వచనాలు మార్చి మార్చి మనము చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామ అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన తన గాడిదకు గంతగట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీదకు వచ్చదమని చెప్పి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా చెప్పాను. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు వెనుక తట్టున కనబడాను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థన చేస్తున్నా ప్రభా, చదవబడిన లేఖనమును మా కొరకు విరిచి వడ్డించండి. నిలబడి దాసుని నీ ఆత్మాభిషేకం చేత నింపి ప్రభా, నీ ఆత్మ నడిపింపు ద్వారా నీ సింహాసనం నుండి వాక్కును విడుదల చేసి వాళ్ళ సంబంధమైన తలంపులు తీసివేసి, భౌతికమైన సంబంధాలు తలంపులు తీసివేసి ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన తలంపులు మీరు అనుగ్రహించి ఆరాధనకు అవసరమైనటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన తండ్రి, కృపను కోరుకుంటున్నాం, సహాయం చేస్తున్నాను, వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, నీ దాసుని సిలువ చాటున మరుగుపరుచుకునండి ప్రభా, కృపను చూపించమని యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనము ఇంతవరకు దేవుని ఎందుకు ఆరాధన చేయాలా అనే సంగతుల మీద ధ్యానిస్తూ వచ్చినాం. దేవుని ఎందుకు మనం ఆరాధించాలి లేదా దేవుని ఎందుకు మనము ఘనపరచాలి అనే సంగతులు
మనం చూస్తూ వచ్చినాం. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునిని ఎట్లా ఆరాధించాలి, మనము దేవునిని ఎట్లా ఆరాధన చేయాలి అనే విషయాన్ని ధ్యానించినట్టున్నాం. మనం గమనించగలిగితే కనుక కొంతమంది ఆరాధనను చూస్తే వారి ఆరాధన మన ఆరాధన చాలా తక్కువగా అనిపిస్తుంది. హేబెలు ఎలాగో దేవుణ్ణి ఆరాధించాడు అంటే ఎట్లా ఆరాధించాడు, శ్రేష్టమైన వాటిని బలి అర్పించి దేవుణ్ణి ఆరాధించాడు. హన్నమ్మ దేవుణ్ణి ఆరాధించింది, ఎట్లా ఆరాధించింది, తనకు ఒక్కడైన కుమారుని ఏం చేసింది, దేవుని సేవకిచ్చి దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చింది. తర్వాత దావీదు దేవుని మహిమపరుస్తూ వచ్చినాడు. ఎట్లా మహిమపరుస్తూ వచ్చినాడు, తన జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. కనుక ఈ రకంగా మన ప్రియుల యొక్క ఆరాధన చూసుకుంటే కనుక ఎంతో గొప్పదిగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలపు సమయంలో మనం కూడా ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. అయితే మన ఆరాధన ఎట్లా ఉండాలి, మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఆరాధన ఎలా చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకొని నేర్చుకొని ప్రభువును మహిమపరుస్తాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం, తన పని వారితో మీరు కాడితో ఇక్కడే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి బ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చదమని చెప్పి. చూడండి, అబ్రహాము ఎక్కడికి పోయాడు అంటే కనుక మోరియా పర్వతానికి దేవుని ఆరాధించడానికి వెళ్ళినాడు. వెళ్ళినవాడు ఎలా వెళ్తున్నాడు దేవుని సన్నిధానంలోనికి అంటే, ఎవరెవరు వెళ్తున్నారంట, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మ్రొక్కి వచ్చదమని చెప్పి. అబ్రహాంతో పాటు పోయింది ఎవరెవరు, ఎవరెవరు ఇస్సాకు, ఇంకా పనివారు, ఇంకా గాడు. కానీ ఎవరెవరు వెళ్తున్నారు దేవుని సన్నిధంలోకి అంటే కనుక ఇస్సాకు, అబ్రహాము, కట్టెలు, నిప్పు, కత్తి, ఇంతకు మించి ఏం పోవడం లేదు. మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు కొన్ని బయటనే వదిలేసి రావాలి కొన్ని విషయాలు. అబ్రహాము ఏమేమి వదిలిపెట్టాడు అంటే కనుక గాడిదని వదిలిపెట్టాడు, పనివారిని వదిలిపెట్టాడు. ఈ గాడిదలు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అంటే, ఆ దినాల్లో ధనవంతులకు ఏముండేవి, గాడిదలు ఉండేవి. ఇంకా కొంచెం ధనవంతులైతే గుర్రాలు ఉండేటివి, ఇంకా కొంచెం ధనవంతులైతే కనుక ఒంటెలు ఉండేటి. కనుక అబ్రహాం ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధానంలోకి వచ్చేటప్పుడు గాడిదలను ఎక్కడ పెడతా ఉన్నాడు, దేవుని సన్నిధికి దూరంగానే పెడతా ఉన్నాడు. వాటిని దేవుని సన్నిధానంలోకి తీసుకురాలి. కనుక విషయం ఏంటిది అంటే కనుక అబ్రహాము గాడిదలను ఎందుకు పెడుతున్నాడు అక్కడ అంటే, నేను ధనవంతుడనన్న సంగతి ఆడ పెడతా ఉన్నాడు, బయటనే వదిలేస్తావు. మనం కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చేసరికి మన విలువైనది లేదా మన పేరు లేకపోతే మన యొక్క ప్రఖ్యాతి, మన గొప్పతనం, ఈ దాసులు దేని గుర్తుగా ఉన్నారు అంటే యజమానుడని గుర్తు చేయడానికి దాసులు గుర్తుగా ఉన్నారు. కనుక అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు తన దాసులను కూడా పక్కన పెట్టేశాడు, ఒంటరిగా వస్తూ ఉంటున్నాడు. కనుక అబ్రహాం ఎట్లా వస్తున్నాడు అంటే, దేవుని సన్నిధానంలోనికి తన ధనవంతుడన్న సంగతి మర్చిపోయాడు, తన యజమానుడన్న సంగతి మర్చిపోయి దేవుని సన్నిధానానికి తగ్గించుకొని వస్తూ ఉంటున్నాడు. ఏమి తీసుకొని వస్తున్నాడు, దేవునికి సమర్పించవలసిన సమర్పణ తీసుకొని వస్తున్నాడు. ఏం తీసుకొని వస్తున్నాడు, దేవునికి సమర్పించవలసిన సమర్పణ మాత్రమే తీసుకొని వస్తున్నాడు, మిగతా ఏది తీసుకొని రాలేదు. కనుక అబ్రహాము వలె
మనం కూడా దేవుని సన్నిధానంలోనికి రావాలి. ఎట్లా రావాలా? మన పేరు, మన గొప్పతనం, మన శౌర్యం అంతా కూడా ఏం చేయాలా? మందిరం ఎంటర్ కాకపోతే బయటనే దాన్ని వదిలేసుకొని లోపలికి రావాలి. ఇది మొదటి సంగతి. కనుక ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మీకు అర్థమయ్యేదని చెప్తా ఉంటున్నాడు. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనకు జ్ఞాపకం ఉంది కదా. వాడు మందిరంలోనికి పోయినాడు కానీ ఏం చేయలేకపోయినాడు? తనను తాను తగ్గించుకోలేక వాడు ఇంకా అంత లోపలంతా బయటికి పెడతా ఉన్నాడు. నేను ఇంత, నాది ఇంత, నేను ఇట్లా చేశాను, అట్లా చేశాను. కనుక ప్రేమైన వాళ్ళరా, దేవుని మందిరంలోనికి మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మన గొప్పతనం అంతా ఎక్కడ ఉండాలా? ఇక్కడ ఉండాలా? చెప్పాలా? మందిరము గేటు బయటనే దేవుని సన్నిధిలో దీనులమై ప్రభు సన్నిధిలోనికి మనము రావాలన్న సంగతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక రెండవ విషయం చూస్తాం, ఎట్లా మనం ప్రభుని ఆరాధించాలంటే మొట్టమొదట అబ్రహాము వలె దీనులమై మన యొక్క స్థితిని, అనగా భౌతిక స్థితిని మరిచి ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. అనగా పేరు, గొప్ప, ఇలాంటివి, డబ్బు, ధనము ఇలాంటివన్నీ కూడా మరిచి, వాటిని అన్నింటినీ కూడా విడిచి ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి, రెండవ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అధికాండం 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుకో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పను. ఎక్కడ బలి అర్పించాలి, ఎక్కడ ఆరాధన చేయాలి అనే సంగతి ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? మోరియా పర్వతములలో ఒకదాని మీద బలి అర్పించు. అనగా మనం ఎక్కడ ప్రభువుని ఆరాధించాలి అంటే ప్రభు కోరుకునిన స్థలములో మనం ప్రభువుని ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలా? ప్రభు కోరుకునేటటువంటి స్థలములో, ఇలా దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలములో ప్రభుని ఆరాధించాలి. ఎక్కడైనా ఆరాధన చేయవచ్చులే. ఎక్కడైతేనేమి దేవుడు లేడా? ఏ మందిరంలో అయితేనేమి దేవుడు లేడా? నిన్ను దేవుడు ఏ మందిరంలోనికి నడిపించాడో, నీవు ఏ మందిరములో అయితే రక్షించబడ్డావో, దేవుడు నీకు ఏ మందిరం అయితే ఆరంభ దినాల్లో చూపించాడో అక్కడే ఆరాధన చేయాలి. అది దేవునికి ఇష్టం. అందుకే అన్నాడు, నేను నీకు చూపించు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని. దేవుడు చూపించినటువంటి స్థలములో, దేవుడు కోరుకున్న స్థలములో ఆరాధన చేయటం అనేది ఎంతో క్షేమం, ఎంతో నెమ్మది, ఎంతో ఆదరణను కలిగించేదిగా ఉంటున్నాయి. అబ్రహాముకు ఒకవేళ అబ్రహాము ఇలాగ అనుకునింటే గనక, మనలాగా నేను మందిరానికి ఎందుకు ఈరోజు పోవాలా, ఇంట్లో కూర్చొని ఆరాధన చేసుకుంటే పోదా అని అనుకుని ఉంటే గనక ఆయన ఎక్కడైనా అర్పించుండొచ్చు. మోరే పర్వతం ఏమి, ఒరే పర్వతం ఉంది, సినాయ పర్వతం ఉంది, రకరకాల పర్వతాలు ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చూపించిన స్థలములోనికి వెళ్ళి ఆయనను బలి అర్పించడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. కనుక మనం కూడా ఎక్కడ ఆరాధన చేయాలా? రెండో విషయం, ఎక్కడ ఆరాధన చేయాలా? ఎక్కడ ఆరాధించ, దేవుడు ఏర్పాటు చేసి దేవుడు కోరుకొనిన స్థలములో మనం కూడా ఆరాధన చేయాలా. అట్టి ఆరాధన దేవునికి ఇంపైందిగా ఉంటుంది. చదువు మూడవ చూస్తాం. ఆది కాండము 22:9 వచ్చినాం. వారు అలాగ ఇద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు చూపించిన చోటికి వచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? బలిపీఠము కట్టి. బలిపీఠం దేంతో కడతారు?
ఇదంతా కట్టుతారు. పనిముట్టు వాడని రాళ్ళతో కట్టాలి. మెల్పీటం దీంతో కట్టాలా వచ్చిన కూడా ఉంది. పనిముట్టు వాడని ఇనుము కానీ గొడ్డలి కానీ కొయ్య కానీ కర్ర కానీ వాడని రాళ్ళతో బలిపీఠం కట్టాలి. ఇప్పుడు బలిపీఠం దీంతో కట్టాలా అబ్రహాము? రాళ్ళతో కట్టాలి. కనుక అబ్రహాము రాళ్ళతో బలిపీఠం కడుతూ వచ్చినాడు. వాస్తవంగా బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందంటే కనుక మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితమే ఒక బలిపీఠం. మన జీవితమే ఒక బలిపీఠం. రాళ్ళు ఎట్లా పెడితే అట్లా బేరిస్తే కనుక అది బలిపీఠము కాదు. ఏడొక రాయి ఏడొక రాయి వేస్తే కనుక బలిపీఠం అవుతుందా? అవుతుందా అక్క? వేదాలి అవుతుందా? కాదు. కనుక రాళ్ళు ఏం చేయాలా? ఒకదాని మీద ఒకటి వరుసగా ఉంచబెట్టాలి. మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు బలిపీఠం వలె కట్టబడాలి. ఎట్లా ఎట్లా చెప్పాలి? మీరే ఈ సమాధానం మీకానే ఉంది. వరుస క్రమంలో కూర్చోవాలి. మనం ఏం చేస్తాం తెలుసా? మనకు అనుకూలంగా ఉన్న చోట కూర్చుంటాం. అది కాదు క్రమం. దేవుణ్ణి ఆరాధించే పద్ధతి అది కాదు. స్థలం ఖాళీ ఉంటే ముందర వచ్చి కూర్చో, కానీ స్థలం లేకపోతే ఆ తర్వాత వెనకలు కూర్చో. కనుక బలిపీఠము పైనుంచి కట్టలే. అబ్రహాం ఎక్కడి నుంచి కట్టినాడు? ఎక్కడి నుంచి కట్టినాడు? కింద నుంచి కట్టినాడు. ఎట్టబడితే అటు అబ్రహాం కట్టలే. మనం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎట్టబడితే అట్లా కూర్చోవద్దు. అది క్రమం కాదు, అది పద్ధతి కాదు, అది దేవుణ్ణి ఆరాధించే విధానం కాదు. దేవుని వాక్యంలో ఇంకా మనం చూడగలిగితే అబ్రహాము బలిపీఠమును వరుస క్రమంలో కట్టాడు. తిరిగి దాని మీద ఏం చేశాడు? ఏం చేశాడు? తొమ్మిదో వచనం చదవండి. బలిపీఠమును కట్టి బలిపీఠము పైన కట్టెలను పేర్చి. కట్టెలు ఏం చేశాడంట? చక్కగా ఎట్టబడితే అట్లా కాదు. ఈ కట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో తెలుసా? దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? మన మాటలకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు మన మాటలు ఎలా ఉండాలంటే చక్కగా ఉండాలి. ఆరాధన జరుగుతూ ఉంటే బయట పోయి మాట్లాడతాం. ఒకవేళ ఆరాధన జరుగుతూ ఉంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. వంట చేయమని పంపించామనుకోండి, వంట దగ్గర మాట్లాడుతూ ఉంటాం కదా. తినేటప్పుడు మాట్లాడతాం, ప్రార్థన జరిగేటప్పుడు మాట్లాడతాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఆరాధన చేసే విధానం కాదు. అబ్రహాము ఎట్లా చేశాడు? చక్కగా పెంచాడు. కనుక దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి అంటే కనుక కీర్తనకారుడు 65 కీర్తన మొదటి వచనంలోకి మాట్లాడతాడు. చదవండి కీర్తన 65 మొదటి వచనం. 65 కీర్తన మొదటి వచనం. దేవా, సీయోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. దేవుని మందిరములో మౌనముగా ఉండటం దేవుణ్ణి స్తుతించడం. ఈ సంగతి మనకు తెలియదు, ఒకవేళ తెలిసినా గుర్తుపెట్టుకో. కనుక దేవుని మందిరములో మనం ఎంత మౌనముగా ఉంటే అంత ప్రభువును స్తుతించినట్టు కదా, అంతేనా కాదు? కనుక అబ్రహాము కట్టెలను చక్కగా పేర్చాడు. మనం కూడా మన మాటలను చక్కగా పేర్చి మౌనముగా ఉండి ప్రభువును స్తుతించడం ఎంత అవసరం. అబ్రహాము యొక్క ఆరాధన జ్ఞాపకం చేస్తూ ఉంది, తన యొక్క గొప్పతనాన్ని వెలుపట వదిలిపెట్టాడు, తన యొక్క అధికారాన్ని బయట వదిలిపెట్టాడు, తన యజమానుడైన సంగతి బయటనే వదిలిపెట్టాడు, దేవుని సన్నిధిలోకి దీనుడై వచ్చాడు. మొదటి సంగతి. రెండవది ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది? అబ్రహాము యొక్క ఆరాధన అంటే కనుక బలిపీఠం కట్టాడు కదా. ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఎట్లా కట్టాడు? ఎట్లా కట్టాడు చెప్పాల? చక్కగా పేర్చి. అబ్రహాముకి ఎవరు చెప్పలా బలిపీఠం ఎలా కట్టాలి అలా కట్టాలని. అబ్రహాము తనంతట తానే బలిపీఠమును కట్టవలసినాడు.
కనుక దేవుడు ఆరాధించే విధానంలో అబ్రహాము చక్కగా పేర్చినాడు, చక్కగా కట్టినాడు. మనం కూడా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు చక్కగా వరుస క్రమంలో కూర్చోడానికి ఇష్టపడాలి. రెండవది, మూడవది, అబ్రహాం యొక్క ఆరాధన జ్ఞాపకం చేస్తూ ఉంది మాటలను చక్కగా కట్టెలను ఏం చేశాడంట, చక్కగా పేర్చాడు. మనం కూడా మన మాటలను చక్కగా పెట్టడం వలన దేవుణ్ణి స్తుతించిన వారం అయితే యెహోవా సియోనులో మౌనముగా ఉండట నిన్ను నీకు స్తుతి చెల్లించుతాయి. దేవుని మందిరంలో మనం మౌనముగా ఉండడం దేవుణ్ణి స్తుతించడమే. కనుక మనం కూడా ఇలాగే ఉండాల, ఇలాగే ప్రభువుని ఆరాధన చేయాలని ప్రభు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. ఈ ఆరాధన ప్రభువుకు ఇష్టమైంది. కనుక అబ్రహాం ఇవన్నీ చేశాడు. వాస్తవంగా ఎవరిని అర్పించడానికి అబ్రహాం వెళ్ళాడు, ఎవరిని అర్పించడానికి వెళ్ళాడు, ఇస్సాకును అర్పించడానికి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే అబ్రహాము విడిచిపెట్టాడో తన గొప్పతనాన్ని, తన శౌర్యాన్ని, తన అధికారాన్ని, తన యజమానత్వాన్ని, తన అధికారాన్ని బయట వదిలిపెట్టాడో, తర్వాత ఎప్పుడైతే బలిపీఠమును చక్కగా కట్టాడో, ఎప్పుడైతే కట్టెలను చక్కగా పేర్చినాడో, ఇప్పుడు బలి అర్పించడానికి ఎవరిచ్చారు, పొట్టేలను ఎవరిచ్చారు, దేవుడే ఇచ్చాడు. నీవు నేను ఈ మూడు చేయడం ద్వారా, అనగా బయట వదిలేసుకొని దీనులమై దేవుని సన్నిధిలోనికి రావడాన్ని బట్టి, వరుస క్రమంలో కూర్చోవడాన్ని బట్టి, మన మాటలు చక్కగా ఉండడాన్ని బట్టి దేవుడేమిస్తాడు, ఆరాధనకు అవసరమైనటువంటి వాక్యమును పొట్టేలను మనకిస్తాడు. ఇవేమీ లేకుండా వాక్యమైన పొట్టేలు మనకు. అబ్రహాం ఇవన్నీ చేశాడు కనుక ఏం పొందాడు, పొట్టేలును పొందుతున్నాడు. మనం కూడా ఈ మూడు చేయడం ద్వారా పొట్టేలను వాక్యమును శ్రేష్టమైన వాక్యాన్ని పొందుకుంటాం. ఈ వాక్యము ద్వారా మనం ఆరాధించడం ద్వారా దేవుడికి ఏమొస్తుంది, మహిమ వస్తుంది, మనకేమొస్తుంది, ఆశీర్వాదము వస్తుంది. అబ్రహాము ఆ పొట్టేలును అర్పించడాన్ని బట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. నీవు నేను వాక్యమైన పొట్టేలును పొందుకొని ఆరాధించడం ద్వారా ఆశీర్వదించబడతాం. కనుక ప్రియమైన సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను చేస్తున్నటువంటి ఆరాధన మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుందా లేదా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదా అనే సంగతి నాకు తెలుసు. కనుక మనము ఈ ఉదయకాల సమయంలో ఏమని ఆరాధన చేయాలి అంటే కనుక, ప్రభువా నీ సన్నిధిలో ఎలాగూ ఆరాధించాలో నాకు నేర్పించావు, అందును బట్టి నీకు వందనాలని చెప్ప బద్దులమైంటున్నాను. లేదా ఏం చెప్పాలా, ఏం చెప్పాలా, విస్తారమైన మాటలు అవసరం లేదు. ప్రభువా నీ మందిరంలో ఎలాగూ ఆరాధన చేయాలో నాకు నేర్పించావు, దానిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నాకు బదులుగా నీ ప్రియకుమారుడు ప్రభు యేసు క్రీస్తు అని బలి అర్పించావు, అందును బట్టి వందనాలని చెప్పాల్సిగా ఉంటున్నాను. కనుక ఇస్సాకుకు బదులుగా ఎవరు బలి అర్పించబడ్డారు, పొట్టేలు. పొట్టేలు ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనంలో అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాత దినాల్లో కూడా బలి అర్పించడానికి పోయినప్పుడు ఆ పశువు మీద ఏం చేయాలో చేయి ఉంచితే వాని దోషమంతా కూడా ఎవరి మీదకి పోతుంది, పొట్టేలు మీదకి లేదా పశువు మీదకి పోయేదిగా ఉంటుంది. అప్పుడు వాని పాపం పరిహారం అయ్యేది. అయితే నూతన నిబంధనలో ప్రభు యేసు క్రీస్తు వారు పొట్టేలుగా గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చి లోక పాపమును మొత్తం సమస్తమును ఆయన మీద మోసుకొని శిలువ ప్రాణు మీదకి ఎక్కాడు. కనుక యువదకాల సమయంలో ఆరాధించవలసింది ఏంటంటే, ప్రభు నాకు బదులుగా నా పాప శిక్ష నిమిత్తం నీవు శిలువ ప్రాణు మీదకి ఎక్కావు. నీవు శిలువ శిక్ష పొందడం ద్వారా, నీవు రక్తము చిందించడం ద్వారా నాకు కలిగిన స్వస్థతకై స్తోత్రాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రవకు తొలగెను. ఐదో వచ్చిన చదువు చెబుతుంది,
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? శాశ్వత కలుగుతాము. కనుక ఉదయకాల సమయంలో ఇస్సాకు బలిగా పొట్టేలుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్య రూపంగా ఆ దినాన అర్పించబడ్డాడు. నేటి దినాన స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే నీ నా పాపములు మోసుకొని శిలువ మీద బలి తోచినారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతొచ్చింది? స్వస్థత, ఆరోగ్యం, పాప రోగము నుండి విడుదల, విమోచన కలుగుతొచ్చింది. కనుక ఉదయకాల సమయంలో ప్రభువ నీవు చేసిన మేలులకు, నీవు చేసినటువంటి ఆ గొప్ప త్యాగానికి నేను ఎంతగానో రుణస్తుని వందనస్తున్నాయన్నానని ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉంటూ ఉన్నాను. కనుక రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఉదయకాలం ఆరాధనలో. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? మొదటిది ఆరాధన ఎలా చేయాలో ఏం చేశాడు? దేవుడు నేర్పించాడు, ఆరాధన క్రమం నేర్పించాడు. ప్రభు నా జీవితంలో క్రమబద్ధీకరమైన ఆరాధన లేకుండే, ప్రభు వాక్యానుసారమైన ఆరాధన లేకుండే ఇది నేను నాకు నేర్పించినావు, వందనాలు. అంతేకాదు నా పాపము నిమిత్తం నాకు బదులుగా నీవే గొర శిలువలో బలి అర్పించబడ్డావు, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను అని రెండు మాటలు ప్రభువును మనము స్తుతించవలసిన వారముగా ఉంటూ ఉన్నాను.